జగన్ ప్యాలెస్లో చంద్రబాబు ఆఫీస్లో అర్ధరాత్రి అయిన సమీక్షలతో బాబు బిజీ బిజీ ఇది అంటే ఈ ఈ టాపిక్ ఎందుకు అంటే రాత్రి పన్నెండున్నర పన్నెండున్నర గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అప్పుడు రివ్యూ ముగించుకొని ఆయన వెళ్తున్నారు ఆయన రివ్యూ ఏంటి అని అంటే రేపు పోలవరం పైన మనం మాట్లాడాల్సింది ఉంది దానికి కావాల్సినటువంటి అసలు పోలవరంలో మనం గత ఐదు సంవత్సరాలు ఏమి చేశాము ముంపు గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ రోజు వరకు ఎండిడేట్ వరకు ఏం చేశాము ఎంత సాధించాము ఆ ప్రగతి ఏంటి అదేవిధంగా ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల ఐదు నెలల్లో ప్రభుత్వం చేసినటువంటిది ఏంటి అని ఒక డేటాని రివ్యూ చేశారు ఆయన చేసి ఈరోజు ప్రజెంటేషన్ చేశారు అయితే ఈ సందర్భంగా పన్నెండున్నర ప్రాంతంలో ఆయన వెళ్తూ ఉంటే అప్పుడు ఒక ఒక జర్నలిస్టు మిత్రుడు ఒక వీడియో తీసి దాన్ని బయటికి పంపితే అది ఒక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏది అంటే నైట్ పన్నెండున్నరకి జనరల్గా జనరల్గా అప్పుడు ఏంటి కంపేర్ చేసినంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చంద్రబాబు నాయుడు గారేంటి అంటే ఆయన ఏమన్నా ముసలా ముసలాయన అనేది ముసలోడా ముసలాయన అని పిలుస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ముసలాయన అని పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముసలాయన ముసలాయన చంద్రబాబు నాయుడు గారిని పిలుస్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రైతుపూట పన్నెండున్నరకి రివ్యూ చేస్తూ ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం మరి ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే ఏంటి మరి మీరేమన్నా అసలు ఎనిమిది దాటిన తర్వాత లేకపోతే ఆరు గంటల తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మీద ఉండవు సిక్స్ ఆఫ్టర్ సిక్స్ అసలు ఇక ఆయన ఎవరికి నో షెడ్యూల్ మళ్ళీ మార్నింగ్ టెన్కే అంటే ఇక నైట్ ఇక సిక్స్ నుంచి టెన్ వరకు అసలు ఎవరికి అందుబాటులో అంటే ఓన్లీ సీఎంఓలో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళకి తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఉండవు ఈయన మాత్రం పన్నెండున్నర వరకు రివ్యూ చేస్తున్నారు అంటే దీని సందర్భంగా జరిగినటువంటి డిస్కషన్ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి యాభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఈయన రేత్రి ఉదయం నుంచి ఏడు గంటలకు మొదలైతే రేత్రి పన్నెండున్నర వరకు ఆయన నిరంతరాయంగానే తన పని కొనసాగిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఉదయం పదిన్నరకు వచ్చి మరలా సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్ చేసుకొని వెళ్తున్నారు ఎవరు యువకులు ఎవరు ముసలాయన ఇది ఏజ్తో చూసుకోవాల్సినటువంటి అంశం అనేటువంటి దాంట్లో ఒక బిగ్ డిస్కషన్ జరుగుతుంది అదేంటి అనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫైవ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వయసు ఫార్టీ సిక్స్ ఇయర్స్ అంటే ఇద్దరు ఒక ఏజ్ సేమ్ ఏజ్లో ఒక సంవత్సరం ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం తర్వాత అట్లీస్ ఏజ్లో ఇదయ్యారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఆయన సాధించినటువంటి ప్రగతి ఏంటి ఇద్దరు దీంట్లో ప్రజల వద్దకు పాలన ఆ రోజు ఆయన పెట్టింది జన్మభూమి ఆయన పెట్టిందే అట్లాగే ఇవాళ ఉన్నటువంటి హైటెక్ సిటీ ఆ రోజు మొదలుపెట్టిందే ఒలంపిక్స్ ఆ రోజు అప్పుడు జరిగినటువంటివే రైతు బజార్లు అప్పుడు పెట్టినటువంటివే డ్వాక్రా గ్రూప్స్ అప్పుడు పెట్టినటువంటివే ఇలాగా అనేకమైనటువంటివి ఆయన ఆ రోజుల్లో పెట్టినటువంటివి ఉన్నాయి ఆ రోజుల్లో జన్మభూమి అని చెప్పి నేను గ్రామాలకు వెళితే అక్కడ రివ్యూ మీటింగ్లు పెట్టి అక్కడ అధికారులు మాకు సహకరించట్లేదంటే అంటే అప్పటికప్పుడు అధికారుల మీద సస్పెన్షన్ ఉత్తర్వులు ఆ సినిమాల్లో చూసినట్టుగా అప్పటికప్పుడు ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారుల మీద అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్లు అప్పటికప్పుడు సస్పెన్షన్లు వచ్చాయి దాంతో ఒక అధికారుల ఉద్యోగులందరిలో కూడా భయం ఏర్పడి ఆయనకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత చేశారు అప్పుడు కానీ ఆ రకమైనటువంటి సిస్టమ్ని ఆయన క్రియేట్ చేసే పరిస్థితి క్రియేట్ అట్లాగే అప్పట్లోనే ఐటీ ఐటీ అనేటువంటి దాన్ని మొదలుపెట్టి ఐటీ అనేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి అంశం ఉంది కాబట్టి దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వందల తొంభై నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పటికప్పుడు ఆ టైంలో ఆ ఇయర్లో ఆ టూ త్రీ ఇయర్స్లో ఏర్పాటు చేశారు ఆ ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులు చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీలో పది లక్షల మంది అప్పటి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపో అప్పుడు అంటే అది భవిష్యత్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఐటీ విప్లవానికి నాంది బలికి ఆ రోజుల్లో కాలేజీలు పెట్టిస్తే ఆ రోజుల్లో చదువుకున్న పది లక్షలు ఇప్పుడు కొన్ని సరే ఎంతో ఎక్కువ మంది నలభై లక్షలు అయ్యారా యాభై లక్షలు అయ్యారా ఎంతమంది అయ్యారు కానీ ఆ రోజు వేసినటువంటి స్టాండు ఇవాళ ప్రపంచం మొత్తం ఐటీని శాసిస్తున్నటువంటి దాంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అనేటువంటి గర్వంగా చెప్పుకోవటానికి ఆ రోజు మొదలుపెట్టినటువంటి అది వాళ్ళ స్వయం కృషి కూడా జరిగింది కానీ ఆ రోజు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయటం ఇది రాబోయేటువంటి తరంలో రాబోయేటువంటి ఫ్యూచర్లో దీనికి ఒక పెద్ద బలమైనటువంటి ఒక ఇది రాబోతుంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది ఇది ఫ్యూచర్ ఇదే అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేసినటువంటి ప్రగతి అయితే అది ఆ ప్రగతి ఇవాళ వాళ్ళు ఒక్కొక్కరు కూడా వాళ్ళు ఒక్కొక్కరు కూడా దాదాపు ఒక నెలకి ఒక నెలకి ఆ టైంలో వెళ్ళి ఇరవై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు డ్రా చేస్తారు అంతకంటే ఎక్కువ డ్రా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు పోయినటువంటి వాళ్ళు ఐటీ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు కొన్ని వందల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏది ఆ రోజు వేసినటువంటి ఆలోచన ఆ మొక్క ఈరోజు అంత స్థాయిలో లేదు ఎవరు ప్రతి ఒక్కరు స్వయం కృషి ఉంది అందుట్లో ఆ స్వయం కృషితో పాటు ఆ రోజు ఆ అవకాశాలను కల్పించడం అన్నటువంటి మార్గానికి ఆయన అయ్యారు సరే అందుట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళ సహకారం ఉంటుంది తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూషన్ చేయటం అయి ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది అది ఆ తల్లిదండ్రుల కష్టం పిల్లల కష్టం వాళ్ళది ఎక్కువగా ఉంటుంది ఇది ఒక ఆలోచనకి నాంది బలికింది సరే ఇప్పుడు సరే అలాంటివి అనేకం అనుకుందాం ఇప్పుడు మరి అదే వయసు అంటే అప్పటికీ ఇప్పటికీ చాలా టెక్నాలజీ మారింది అసలు విపరీతమైనటువంటి ప్రపంచం అనేటువంటిది ఇవాళ చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు ఇన్ని అవకాశాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే ఎక్కువ అవకాశాలు సౌలభ్యాలు అంతకంటే ఎక్కువ ఈరోజు భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి భారతదేశం తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి టైమింగ్స్ ఆయన ఏమైనా ఉదయం ఏడు గంటలు నుంచి పన్నెండున్నర వరకు నేను పనిచేశారు లేకపోతే రోజు పదకొండు పన్నెండు అవుతుంది మరి వీరేమైనా టెన్ టు సిక్స్ ఇంకంతే ఆఫీస్ అవర్స్ ఇంకంతకు మించినటువంటి టైంని ఆయన ఎక్కువ ఎప్పుడు ఎంగేజ్ చేయటం కూడా మనం చూడలేం మరి ఆ రోజు ప్రజల ఉద్యోగ పాలన జన్మభూమి మరి ఈరోజు ఈరోజు నవరత్నాలు వాలంటీర్లకు ఉద్యోగాల కల్పన తప్ప ఇంకొకటి కనపట్ల బలంగా అభివృద్ధి అనేటువంటి దానికి ఆయన ఎక్కడా కూడా ఆ స్కోప్ లేదు ఇక్కడే వాలంటీర్లు అనేటువంటి దాంట్లో రెండున్నర లక్షల మందికి వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చి ఐదు వేల రూపాయలతో వాళ్ళని ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నలభై సంవత్సరాల వయసులోనే ఆయన వేసినటువంటి ఐటీ విప్లవంతో ఈరోజు వాళ్ళు ఒక్కొక్కరు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు మరి లక్షలు సంపాదించడం అవసరమా వేలు సం ఐదు వేలతో జీవనాన్ని కొనసాగించడం అవసరం అంటే ఆలోచన అనేటువంటిది అక్కడ ఆలోచన మొదలుపెట్టాలి మరి అదే రెండున్నర లక్షల మందికి ఒక మంచి టెక్నాలజీ నేర్పించి ఒక వాళ్ళని కనుక ట్రైన్ చేసి వాళ్ళ ప్రపంచం మొత్తం పంపిస్తే రాబోయేటువంటి పది సంవత్సరాల్లో ఒక్కొక్కరు పది లక్షలు ఇరవై లక్షల జీతాలు నెలకు సంపాదించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అది ఆలోచన కరెక్టా మరి ఈ ఆలోచన కరెక్టా మరి వీళ్ళు ఐదు వేల రూపాయలతో ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ అది పదివేలు పదిహేను వేలు అవుతుంది కానీ వీళ్ళ జీవితాలు లక్షలు కోట్లు కాలేటువంటి పరిస్థితి వాళ్ళు వ్యాపారవేత్తలుగా రా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అది ఒక ప్లానింగ్ మరి అలాంటిది నవరత్నాలు లేదా నవరత్నాల అంశంలో సరే మేము ప్రజలకు ఇస్తున్నాము ప్రజలకు ఇవ్వటం మంచిదే ప్రజలకు ఇచ్చేటువంటి వాటితో పాటు వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సినటువంటి అంశాన్ని అంటే చేపలు పట్టడం కూడా నేర్పించాలి సంపాదించటం కూడా నేర్పించాలి వాళ్ళకి నైపుణ్యత నేర్పించాలి మరి వాటన్నిటిలో కూడా వెనకబడుతున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఆ విమర్శలు ఆ కంపారిజేషన్లో జరుగుతున్నటువంటి అంశం అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పనో జగన్మోహన్ రెడ్డి గారు తక్కువనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏజ్ గ్రూప్లో ఆ రోజు ఉన్నటువంటి ఆయన ఏజ్ గ్రూప్కి కంపారిజేషన్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆయన కనుక ఇంకా ప్రజలతో మమేకమయ్యి ఇంకా ఎక్కువగా అభివృద్ధి పదంలోకి వెళ్ళి ఇంకా ఎక్కువగా కష్టపడి ఇంకా ఎక్కువగా అంటే రాబోయేటువంటి తరాలకి ఎస్ ఈ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఈ ఈ ఈ మొక్కతో మేమంతా ఇంత స్థాయికి వచ్చామని చెప్పుకునేటువంటి ఒక బలమైనటువంటి అవకాశాన్ని ఆయన మిస్ అయిపోతున్నాడు అక్కడ అదే ఈ మూడు విషయాల్లోనే చాలా పెద్ద ఆయనకి ఒక సెట్బ్యాక్ అవుతూ ఉంది మరిసారి దాన్ని ఆయన వాళ్ళు ఎలా చూస్తారా ఎలా అర్థం చేసుకుంటారా అనేది వాళ్ళ ఇప్పుడు అమరావతి ఉంది అది చంద్రబాబు నాయుడు గారు పెట్టి అవునన్నా కాదని జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాయ్ చేయబోయారు రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా అమరావతి చంద్రబాబు నాయుడు గారు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాయ్ చేయబారని ఉండింది తప్ప దాన్ని ఆయన బాగు చేయాలన్నారని అనుకోవడానికి ఎక్కడ అవకాశం ఉండదు ఎందుకంటే అంత పెద్ద వివాదాన్ని అంత పెద్ద ఘటనని ఆయన భుజాన వేసుకున్నారు అంత పెద్ద వివాదాన్ని జోలికి వెళ్లకుండా ఉండటం ఆయనకు మంచిదై ఉండేది అది ఇవాళ రాదు రాబోయేటువంటి భవిష్యత్తు రోజుల్లో దాని ఇంపాక్ట్ ఏంటి అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పడబోతుంది దాన్ని వాళ్ళు ఎంత కన్ వాళ్ళు మార్చుకుందాం అనుకున్నా కానీ ప్రజలు అక్కడ పడినటువంటి ప్రజలు పడినటువంటి బాధ వాళ్ళ కష్టంతో వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు దాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు కామన్ మ్యాన్కి ఏముంటుంది దానిమే మీద పెద్దగా ఆర్ మైనస్ రెండవ